Так, поверим, Алана. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో అధికారుల ఘాతకం ఇప్పుడు బయటకు వచ్చింది. విద్యార్థులతో సంపులు కడిగిస్తున్నారు అక్కడ టీచర్లు. టీచర్ల నిర్వాకంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో అధికారులు దాష్టికం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అక్కడ స్కూల్లో విద్యార్థులతో సంపులు కడిగిస్తున్నారు టీచర్లు. చిట్టి చేతులతో ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల నిర్వాహంపై ఇప్పుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్, అక్కడ చిన్న పిల్లల చేత సంపులు కడిగిస్తున్నారనే వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. దీని పూర్తి నేపథ్యం ఏంటి? మాధురి, ఇక్కడ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలో ఒక మోడల్ స్కూల్ ఉంది. ఆ మోడల్ స్కూల్కి సంబంధించిన దాంట్లో సంపులు ఏవైతే ఉన్నాయో ఆ సంపుల్ని చిట్టి చేతుల్లో అయినా అంటే చిన్నారులతో శుభ్రం చేయిస్తున్నారు. దీనికి సంబంధించి హెడ్ మాస్టర్ని ఎందుకు అలా చేయిస్తున్నారు అని అడుగుతున్నప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ మేము చేయించలేదు, అటెండర్లు వాళ్ళు చేయించారు, వాళ్ళకి మెమోలు జారీ చేస్తామని చెప్తున్నారు. కానీ అసలు ప్రమాదకరమైన ఇటువంటి పనులు చేయించకూడదని నిబంధనలు చాలా గట్టిగా ఉన్నాయా అయినప్పటికీ వీటిని బేఖాతరు చేస్తున్నారు. దీనిపైన తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ చిన్నారులతో చదువులు చెప్పాల్సిన చిన్నారులకు వెంటనే అక్కడ పనులు చేయించడం ఏంటి అంటూ అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ అదే కాదు, జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. బూదగవి అనే ఒక గురకొండ నియోజకవర్గం బూదగవి గ్రామంలో చెట్ల కింద విద్యార్థులకు పాఠాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి నిధులు సరిగా రావడం లేదు, లేకపోతే వీళ్ళ మీద మానిటరింగ్ సరిగా చేయడం లేదు జిల్లా అధికారులు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు కస్తూరిబా స్కూల్లో కూడా, గుంతకల్కి సంబంధించిన కస్తూరిబా స్కూల్లో కూడా ఒక ఎవరిని ఒక జెంట్లు అంటే మగవారిని హాస్టల్లోకి అనుమతించకూడదు. కానీ అక్కడ మాత్రం ఒక డ్రైవరు అంటే ఎవరైతే సిఓ ఉన్నారో ఎస్ఓ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక డ్రైవర్ అయితే అన్ని తానే చూసుకుంటూ కూరగాయలు కాయగూరలు వంటలు అన్ని చూసుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా అక్కడ కూడా అంటే మా చిన్న బాలికలు ఉన్న హాస్టల్లో జెంట్స్ని ఎలా అలో చేస్తారంటూ కూడా పలుమారు తగు పడుతున్నప్పటికీ జిల్లా అధికారులు అయితే స్పందించలేదు. ఇప్పుడైతే తాజాగా పుట్లూరు మండలంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది, మోడల్ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ హెడ్ మాస్టర్ లావణ్య మాత్రం కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మాధురి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పిల్లలు అక్కడ ఉన్నారు? ఆ పిల్లల్ని ప్రశ్నించడం ఏమైనా జరిగిందా? ఇంతకు ముందు ఇలాంటి పనులు ఎప్పుడైనా చేయించారా? దాని గురించి ఏమని చెప్తున్నారు మాధురి? ప్రతిరోజు ఉదయం గవర్నమెంట్ అయితే కొన్ని నిబంధనలు పెట్టింది. ఉదయం అంతా శుభ్రం చేసిన తర్వాత వాటిని ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయించడానికి కొంతమంది పని వాళ్ళు అటెండర్లు మానిటరింగ్ చేస్తా ఉంటారు. కానీ వాళ్ళతో కాకోకుండా చిన్నారులతో చాలా చోట్ల ఇలాంటి పనులు చేయిస్తా ఉన్నారు. టీచర్లకి సంబంధించిన క్యారియర్లు కానీ అంటే వాళ్ళ భోజనం తెచ్చుకున్న క్యారియర్లు కానీ మిగతా ఎక్విప్మెంట్ కూడా వా పిల్లలతోనే మోయిస్తూ ఉన్నారు. ఇది గతంలో కూడా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చినప్పుడు విద్యాశాఖ అధికారులు అయితే స్పందించారో అలాంటివి చేయకూడదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళకి మెమో జారీ చేస్తున్నామంటూ ధీరాలు అయితే పోతున్నారు. కానీ యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా ఈ విద్యాశాఖ అధికారులు అయితే ఖచ్చితంగా అంటే స్పందించి చిన్నారులతో ఇలాంటి పనులు ఎవరు చేయించినా కూడా ఉపేక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ తల్లిదండ్రుల పక్క నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి. త్రిలోక్, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇవి ప్రభుత్వం జారీ చేస్తున్న దాన్ని బట్టే ఈ కడిగించడాలు అవన్నీ చెప్తున్నారు. దానికోసం ప్రత్యేక సిబ్బందిని ఇక్కడ నియమించడంలో ఏమైనా ప్రభుత్వ వైఫల్యం పొందిందా, లేకపోతే సిబ్బంది ఉండి కూడా పిల్లల్ని ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నారని చూడొచ్చా? ఎలా చూడొచ్చు దీన్ని? ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి నిబంధనలు అయితే చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తున్నాయి.
దానికి సంబంధించి అంటే నిధులు సక్రమంగా రాకపోవడం లేదా ఉపాధ్యాయులు ఎవరైతే ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారో వారి మీద మానిటరింగ్ సరిగా లేకపోవడం అనేది కూడా ఈ ప్రభుత్వ వైఫల్యంగానే దీన్ని చూడాల్సి వస్తుంది. అందుకే తల్లిదండ్రుల నుంచి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది, మానిటరింగ్ అయితే చేయాలి, జిల్లా అధికారులు స్పందించాలి అంటున్నారు. కానీ చాలా చోట్ల రిమోట్ ఏరియాలలో ఈ టీచర్లు వేలకు సరిగా రాకపోవడం, ఆ సిబ్బంది మీద మానిటరింగ్ చేయకపోవడము, ఆ తర్వాత ఈ మధ్యాహ్న భోజన పథకం ఇట్లాంటివన్నీ ఫోటోలు తీసి అంటే నిబంధనలు అయితే చాలా పకడ్బందీగా చేస్తున్నామన్న ప్రగల్పాలు అయితే చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అవి సరిగా అమలు కావడం లేదనే ఆరోపణలు అయితే ఇప్పటికీ ప్రభుత్వం మూట కట్టుకుంటానే ఉంది. థ్యాంక్ యూ త్రిలోక్.